అవునా కదా, బ్రహ్మార్పణంగా మిగులుతున్నావు లేదా? ప్రతిదానికి బ్రహ్మానికి అర్పించేసి మనం హ్యాపీగా ఉంటున్నాం, జన్మ లేకుండా సుఖపడుతున్నాం అమ్మా. సదా మనస్సు లేని స్థితిలో తాను పరమాత్మ అన్న భావంలో ఉంటాడు. నేను పరమాత్మ అన్న భావంలో ఉంటున్నాను. నేను బ్రహ్మాను అనే జ్ఞానమే ఉత్తమ జ్ఞానం. నేను బ్రహ్మాన్ని అన్న జ్ఞానమే ఉత్తమ జ్ఞానం. ఉత్తమ జ్ఞానం మానేసి మద్యమే ఎత్తుకు, అదమే ఎత్తుకు. ఓసారి మనసు తెచ్చుకుని మళ్ళీ పిక్కులు లాక్కుని అయ్యన్నీ మనకు ఎత్తుకు. ఉత్తమ జ్ఞానం మనది. జ్ఞాని ఏ కాలం నందు దేహం వదిలినను, ఏ కాలం నందు దేహం వదిలిన మే పండుటాకు ఎక్కడ రాలితే ఏంటి, ఎప్పుడు రాలితే ఏంటి? అమావాస్య పవనాలు చూస్తావా? అలాగే ఈ కట్టె ఎప్పుడు కట్టెల్లో కలిసిపోతే మనకైతే కట్ట అమావాస్య పవనాలు సంపేత్తాం. ఈ దేహం మీరు అమ్మ బొమ్మ అనుకుని మీకు ఎన్నోసార్లు చెప్పాను. నేను ఎలా పోయినా మీరు మాత్రం గొప్ప దొబ్బకండి, దేహభావం తెచ్చుకోకండి. అదేంటి ఏమో ఇప్పుడు ఇలా బ్రహ్మంగా బాగానే ఉన్నాం. ఆ క్షణాన్ని ఏ ద్వారం అంటే వెళ్ళిపోయినా మీరు ఏం ఫోజులు కొట్టకండి. మా అమ్మగారు సహస్రాల నుండి వెళ్ళాలనుకోకండి, సహస్రాల నుండి వెళ్ళాలని ఏమి ఉండదు రూలు. ఏ ద్వారం అంటే పోయినా బ్రహ్మార్పణ. నాకు ఏ ద్వారమైనా ఒక్కటే ఇలా ఉంటుంది. జ్ఞానికి ఏమి ఉండదో, అవన్నీ కూడా మంచియే. ఏ ద్వారం అంటే పోతే ఏంటి, చిరిపోయిన కూడా ఎప్పుడూ చిరుగుతానంటుంది, ఎంత కుట్టినా చిరిగిపోతుంది. అలాగే ఒంటి మీద ఏది ఉంటే అదే జరుగుతుంది. ఇంతలో విడ్డోరాలు దేనికి కావాలి, మనసు కావాలి. మా అమ్మగారు నేనే బ్రహ్మను అనుకుంటా సచ్చిపోయారు అన్నారు అనుకో, సంపేత్తా. అంటే తప్పు చేయకూడదు, మీరు అందరూ బ్రహ్మాలు. తెలియని వాళ్ళు తప్పు చేసిన తెలుసుండి తప్పు చేస్తే మహాకర్మ అనిపిస్తారు. తెలియని వాళ్ళకి ఎలాగ తెలీదు. మీరు అందరూ బ్రహ్మంగా ఉంటున్నారు కదా సత్సంగులు, అందుగురించి చంపేస్తాను. ఆకు ఎక్కడో దుఃఖం రాస్తుంది, ఎప్పటికప్పుడు రాస్తుంది. అమావాస్య పౌర్ణం మీకు ఎందుకు, నాకేమీ లేదు కదా, బ్రహ్మంగా ఉన్నాను. అమావాస్య పౌర్ణాలు ఉంటాయా బ్రహ్మానికి, కాలానికి అవన్నీ. కాలంతో నాకు పని ఏంటి, నేను పరమాత్మగా ఉన్నాను. మీరు మాత్రం కాలానికి నన్ను లంకి పెట్టి కనుక దేహం పడిపోయాక చెత్తి చంపేస్తాను. నేను బ్రహ్మమును అనే జ్ఞానమే ఉత్తమమైన జ్ఞానం. జ్ఞాని ఏ కాలం నందు దేహం వదలను, అతడు బ్రహ్మమునే పొందును. నాకేంటి 24 గంటలు ప్రతిరోజు కూడా క్షణం వదలకుండా నేను బ్రహ్మంగా ఉంటానంటే ఆ టైంలో ఎలా పోతే నాకెందుకు అపమానపగా ఏదో అంటారు. ఆ స్థితి ఉంటుందో, ముసలి యొక్క మంచాల మీదే ఉంటాము, మామూలుగానే పోతాం. ఎవడో తెలుసు, జీవన్ముక్తిగా ఉండేవాడికి ఏది విధిలో ఉంటే అదే జరుగుతుందని ఏమీ అనుకోడు. చూసేవాళ్ళు అనుకుంటాడు ఆ కర్మ అంతాని అనుభవిస్తున్నాడు మహాజ్ఞాని అని అంటారు. అంటే అక్కడికి వెళ్ళి అనుభవించకుండా ఇక్కడ అనుభవించేస్తాడు. అది తెలీదు మామూలు వాడికి, అక్కడికి వెళ్ళి అనుభవిస్తే ఈడికి తెలియదు. జ్ఞానికి ఎక్కడున్నా అయిపోతుంది పని, పని అయిపోయి వెళ్ళిపోవాలి కదా. అది తప్ప, అది తెలియక అనుకుంటాడు ఈడు. అయ్యా మా గురువుగారు మహాజ్ఞాని అనుకున్నాం కానండి, ఇక్కడ అన్ని కర్మలన్నీ అనుభవిస్తున్నారు, ఎంత కర్మ చేసుకున్నారు అంటే ప్రారంభం ఏది ఉంటే అది అయితేనే కానీ వదలదు ఈ దేహం అని జ్ఞానం తెలుసు. గబగబా గబగబా పని కొట్టేసుకుంటాడు. ఏ వచ్చినా అయిపోతుంది. బ్రహ్మార్పణం అయిపోతుంది, బ్రహ్మార్పణం చేసుకున్నాడు టకటక అయిపోతాం. ప్రపంచం వాళ్ళు ఎన్ని అనుకున్నా మీరు మాత్రం బ్రహ్మజ్ఞానులు కాబట్టి హ్యాపీగా అలాగే ఉండండి. ఉత్తమైన జ్ఞానం మందే, మందంటే అందరిదని మనం సత్సంగులను అలా అంటున్నాం. జ్ఞాని ఏ కాలం నందు దేహం వదులును, అతడు బ్రహ్మమునే పొందును. జ్ఞానికి బంధం లేదు, మోక్షం లేదు. బంధం ఉంటే మోక్షం ఉంటుంది. ఏ కోరిక లేదు, బంధం ఏది, ఏముంది, ఏమీ లేదు, దాంట్లో ఏమీ లేదు అలా ఉంటున్నాం. ఇంకా మనకు మోక్షం ఏంటి, బంధం ఏంటి? బంధం లేదు కాబట్టి మోక్షం లేదు. అతన్ని కర్మ ఎప్పుడూ బాధించదు, ఏ కర్మ బాధించలేదు. ఏది ఈ జన్మలో ఉన్నా ఆ పని అయిపోతాం, బాధించట్లేదు. బ్రహ్మార్పణం మనకెందుకు? అతడు తన సహజ ఆత్మస్థితిలో ఉంటాడు, హాయిగా ఆత్మస్థితిలో ఉంటాడు. జీవుడుగా ఉన్నప్పుడైతే
బ్రహ్మార్పణ అంటాం, ఆడపిత్ర నేనేసేసాను నేనేసేసాను, గొప్ప అయితే నేనేసేసాను. బాగా తప్పుగా అందరూ తిట్టేటప్పుడేమో వాళ్ళు ఎవరి మీద పెట్టేస్తారు, ఏ లిక్కున్నాను మిగిలిన బాగా ఉన్నాయి అలా నేనేసేసాను అనుకోండి, వాళ్ళకి నేనే ఉద్యోగం ఇప్పించాను, వాళ్ళకి నేనే కూడెట్టాను అన్నట్టు ఇంకా అదే సోదరం ఉంటాడు. అంటే ఈ నేను మెయిన్ నేను గొప్ప ఎక్కువైపోయి ఆ నేను అనిపించుకునే వరకు ఆడికి నిద్రట్లేదు, ఆడు ఇంకా నన్ను పొగట్టలేదు ఏంటని ఎదురు చూస్తూ ఉంటాడు. మెయిన్ నేను అలవాటు ఉన్నోడికి అదే పని. జ్ఞానికి ఆడన్నా ఒకటి అనా పని ఒకటి, అసలు ఈ నోరే అప్పుడే ఉన్నట్టుంది అప్పుడే కాదండి పెద్ద గొప్ప. ఈ పాసనోరు పట్టుకుని కొడతారని ఎదురు చూస్తారా? పనంతా ఎదురు చేస్తున్నారు లోకం కోసం మీకోసం, ఎవరో చాలా మిమ్మల్ని గొప్పగా అనుకుంటారని చేస్తారు మొదట్లో. ఇప్పుడు ఎలా చేస్తున్నారు? బ్రహ్మార్పణంగా చేస్తున్నారు. ఆ టైంని బట్టి మీకు అర్థమైందా? అప్పటికప్పటికి పని మీకు తెలుస్తుందా? నువ్వు ఇల్లు ఎంత క్లీన్ చేస్తున్నావు? మేము వచ్చి చూస్తాం. ఎలాగా ఇవన్నీ తడివిట్లే మనసు రాదా? ఎవరో చుట్టాలు వచ్చారండి అప్పుడు టకటక దుప్పటి మార్చేసి ఇల్లు ఎక్కడ పెద్ద రోజు అలా ఉన్నట్టు చూసేసా పుట్టోడి పెంటలో వదిలేసిన సార్. అంటే ఎవరో కోసం చేద్దాం, ఎవరో కోసం ప్రతి పని చేయటం, అవన్నీ నశించి పనులు అవి ఎవరో కోసం చేసినా పర్వాలేదు. నీ కోసం నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలి? ఎలక్ట్గా నేను చైతన్యాన్ని నేను చైతన్యాన్ని అన్న భావంతో ఉండాలి. అది ఇది ఒక్కటే మన పని, మిగిలినన్నీ రకరకాలుగా ఉన్నాయి. ఎవరు మనసుకు నచ్చినట్టు వాళ్ళు చేసుకున్నా బ్రహ్మార్పణంగా మాత్రం అర్పణ భావంతో మాత్రం చేయండి. పనిచేయాలి కదా సత్యవరకు, దేహం ఉన్నంతసేపు పనిచేయాలి. ఆ పని కూడా అయిపోతేనే కానీ దేహం వరదు. దేనికి ఎంత రుణపడి ఉన్నామో అంత పని చేయాలి. ఆ రాళ్ళకు రుణపడి ఉంటే ఆ రాళ్ళు పామేయాలి తప్పదు. మాయలో ఉన్నవారికి బ్రహ్మం తెలియబడదు, మాయలో ఉన్నవాడికి బ్రహ్మం తెలుస్తుందా? మాయలో ఉన్నవాడికి బ్రహ్మం తెలుస్తుందా? తెలియదు కదా, మనకు తెలుస్తాం. ఎందువలన? బ్రహ్మంగా మిగులుతున్నాం కాబట్టి, జీవన్ముక్తులుగా ఉన్నాం కాబట్టి బ్రహ్మ ఏదో అజ్ఞానం ఏదో జ్ఞానం ఏదో మనకు తెలుసు. మాయలో ఉన్నవారికి బ్రహ్మం తెలియబడదు. మాయ సత్వ రజ తమో గుణములతో కూడుకుని ఉంది. మాయ అంటేనే సత్వగుణం రజగుణం తమోగుణం మూడు గుణాలతో కూడుకుని ఉంటుంది, దాన్నే మాయ అంటారు. పరమాత్మగా ఉండేవాడిని ఆడికి మాయ లేదురా, ఆడికి మాయ లేదురా, మర్మం లేదురా అంటారు. మాయ మర్మం లేదురా, ప్రపంచమో అని తెంగుడు అంటారు. మాయ మర్మం ఉంటే తెలివైనడు అంటారు. అంటే ఇక్కడ ఓకే గొప్ప చెప్పించుకుంటే జన్మల ఖాయం, ఇక్కడ తెంగలోడు అనిపించుకుంటే జన్మలు ఉండవు. అందుగురించి రెండూ అనిపించుకోవద్దు. చూసి చూడలేనట్టు, విని వినలేనట్టు, మాట్లాడి మాట్లాడలేనట్టు, అన్నీ ఉంటూ ఏమీ లేనట్టు ఈజీగా బతుకుదాం. మనకు కూడా యుక్తి ఉంది కదా, మరి తెంగలోడు అనిపించుకున్నాం అంటే ఎలా కుదురుతుంది? అర్థమైందా? అవుననివ్వద్దు, కాదనివ్వద్దు, మరీ పట్టించుకోనివ్వద్దు, అలా వదలనివ్వద్దు. ఆకర్షాస వరకు మరి బతకాలి కదా, జీవనోపాధి ఉంది కదా. మొత్తం వదిలేసిన వాడికి మళ్ళీ ఎప్పటికప్పుడు పట్టించుకోవాల్సి వస్తుంది. విధి మొత్తం అయితేనే కానీ దేహం వదలదు. త్రిగుణాలకు అతీతంగా ఉన్నప్పుడు మాయ నిన్ను వదిలేస్తుంది. త్రిగుణాలకు అతీతంగా ఉన్నప్పుడు మాయ కూడా మనకే ఉంది. రోజు అలా బ్రహ్మీ స్థితిలోనే బతికేస్తున్నాం అంతే, మనకేమి ఉండలేదు. పరమాత్మ నేను అని అనుభవం కలిగిన వెంటనే మాయ నిన్ను వదిలేస్తుంది. నేను పరమాత్మ నేను పరమాత్మ అంటేనే వదిలేస్తుంది. నామరూపగుణాలతో ఉన్నదంతా మాయే, నామరూపగుణాలతో ఉందే అదంతా మాయే. మాయను తొలగించాలంటే ఆత్మతత్వంలో నిరంతరం ఉండాలి. మనం నిరంతరం ఉంటున్నాం. ఏం చెప్పాలంటే ప్రతి దాంట్లోనే ఏమని రాస్తున్నారు? తెలుసుకుంటే చాలు అంటున్నారు జీవన్ముక్తి అంటున్నారు. తెలుసుకుంటేనే జీవన్ముక్తి అంటున్నారు. నేను బ్రహ్మానం తెలుసుకున్నావా? జీవన్ముక్తి అంటే ఎందుకంటే దీన్ని వదలం కదా. ఎందుకంటే
ఇది అసలు ఏందని తెలుసాక ఎలా వదులుతాం, మళ్ళీ మాయలో పడం కదా. అందుకని తెలుసుకుంటేనే ముక్తి అంటున్నారు. ముక్తి అయ్యే ఉన్నావు, తెలుసుకున్నావు కదా, ఇంకా అంతే నీకు జీవన్ముక్తే అంటున్నారు. మనం అటువంటిది అస్తమానం ఉంటున్నాం. ఇంకా మనకు జీవన్ముక్తి రాక ఏమవుతుంది, జీవించుండగా ముక్తిగానే ఉన్నాం కదా, పొరపాటునైనా మనసు కదలికలు ఉండలేదు. ఇంకా జీవన్ముక్తులు కాక ఇంకేంటి అంటున్నాను నేను, అసలు తెలుసుకుంటేనే అంటున్నారు మహాత్మ. అసలు అది తెలుసుకోవాలంటే ఎంతో సుకృతం ఉండాలి, ప్రయత్నం ఉండాలి. అయితేనే కానీ తెలుసుకోలేము. నేను బ్రహ్మానని అంత ఎక్కువ మంది తెలుసుకోలేరు. మిగిలే చేయగలరు, పూజలు అవి అన్నీ బోల్డ్ రకాలు చేయగలరు, తప్పించి ఎక్కువ బ్రహ్మంగా మిగలలేరు. తెలుసుకున్నానే మనం ఉండగలమేంటి అని కొంతమంది ఉత్తములు ఏం చేస్తారు, నేను బ్రహ్మాన్ని బ్రహ్మంగానే ఉంటారు. అధములు ఏం చేస్తారు, అసలు ఈ ధ్యాసే ఉండదు, ఈ మాయలోనే కొట్టుకుంటూ ఉంటారు. నాకు చిన్నప్పటి నుంచి పాప మామూలుగా ఇళ్ళల్లో ఉండి ఊరికే మోహంతో ఉంటారు, ఆయన చూసి జాలేసి. నాకు తెలుసు, వాళ్ళకి తెలీదు, వాళ్ళు అడగరు, అడగకుండా మనం చెప్పకూడదు. వాళ్ళు అలాగే అనేక జన్మలు ఎత్తున్నారు, పాపం తెలియకుండా మానవుడిగా పుట్టి కూడా మాధవుడిగా లేకపోతున్నారు అని నాకు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అని నేనేం చెప్తాను. అందరినీ మనం ఏమి ఉద్ధరించలేం కదా. ఈ గదిలోకి మీరు వచ్చినప్పుడు నేను మీతో కలిసి కాదు అడిగిన వాళ్ళకి చెప్పగలం, కానీ మీకు ఆతృప్త ఉంటుంది. అడగటంటే ఆతృప్త అడుగుతారు, అడిగిన వాడు నీలోనే ఉన్నాడు దేవుడు అని మేము అంటాం. అంతే, ఎందుకే అడగా అని నీలోనే ఉందిరా అంటాం. అంతకనే ఉంటుంది. మాయలో ఉన్నవారికి బ్రహ్మం తెలియబడదు. మాయ సత్వ రజ తమో గుణాలతో కూడుకుని ఉంది. త్రిగుణాలకు అతీతంగా ఉన్నప్పుడు మాయ నిన్ను వదిలేస్తుంది. పరమాత్మ నేను అన్న అనుభవం కలిగిన వెంటనే మాయ నిన్ను వదిలేస్తుంది. నామరూప గుణాలతో ఉన్నదంతా మాయే. మాయను తొలగించాలంటే ఆత్మతత్వంలో నిరంతరం ఉండాలి, అది నిరంతరం కూడా ఉండాలి.